హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ప్రతిరోజు మన ఇంట్లోనోనా కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని కనుక మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంక ఫస్ట్ టిప్ను అయితే తెలుసుకుందాము మనలో చాలా మందికి కూడాను అప్పుడప్పుడు చెవు అనేది తగ వాసిపోయి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే చెవు నొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి అలాగే మనలో చాలా మందికి కూడాను మోకాలను నొప్పులు అరికాయలు మంటలు ఇటువంటివన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లో పెద్దవారు కనుక ఉన్నట్లయితే ఇటువంటి వాటి ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలో చూద్దాం ఒక ప్యాన్ తీసుకొని ఇందులోనే రెండు మూడు స్పూన్ల వరకు కూడా రైస్ని వేసుకోండి అలాగే వెల్లుల్లి కూడా మన కిచెన్లోనే ఉంటూనే ఉంటాయి కదండి వెల్లుల్లి పుట్టు తీయకుండా వెల్లుల్లి రెబ్బలను ఒక ఐదు ఆరు వరకు కూడా వేసుకోండి అప్పటి రోజుల్లో మనకి ఏమైనా ఈ వాతపు నొప్పులు కానీ నరికాయలు మంటలు కానీ లేదంటే చెవు నొప్పులు కనుక వచ్చేటప్పుడు మన పెద్దవారు ఈ విధంగానే వెల్లుల్ని దంచేసి నూనెలో వేసి వేడి చేసి వేసేవారండి చిన్నపిల్లలకి అయితే ఇలా చెవునొప్పి కనుక చిన్నపిల్లలకు వచ్చిందంటే చాలా ఇబ్బంది పడతారు కదా అలా ఎప్పుడైనా ఇబ్బంది పడేటప్పుడు సింపుల్గా ఇలా మనమైతే కొన్ని బియ్యాన్ని అలాగే వెల్లులు రెబ్బలను స్టవ్ మీద పెట్టేసుకొని రెండు మూడు నిమిషాలు కూడాను బాగా వేగనివ్వాలండి చాలా మంది పెద్దవారికి నైట్ అయ్యేసరికి కాళ్ళు పట్టేసినట్టు లేదంటే కాలు తిమ్ముళ్ళు అనేవి వచ్చేసి మనం కూడా ఆడవారు ఇంట్లో పనులు చేసేసి కాలు కూడా ఒక్కొక్కసారి పడిపోయినా లేదంటే ఇలా ఎప్పుడైనా వాపులు వచ్చేటప్పుడు ఆ వాపులు కూడా సింపుల్గా తగ్గించుకోవడం కోసం ఈ చిట్కా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఎవరైనా కూడా యూజ్ చేయవచ్చు అనమాట బాగా వేగిపోయే కదా ఇప్పుడు వీటిల్ని వేడిగా ఉండేటప్పుడేనండి వీటిని అయితే చల్లారిని ఇవ్వకూడదు ఇలా ఒక కాటన్ క్లాత్ను కానీ కచ్చిమని కానీ తీసేసుకొని ముందు మనం వేయించి పెట్టుకున్నవన్నీ కూడాను వేసేసుకోవాలన్నమాట నైట్ టైం ఎవరికైతే ఈ పెయిన్స్తో బాధపడుతున్నారో లేదంటే చోవు నొప్పు అనేది వచ్చేసి వాసిపోతూ ఉంటుంది కదండి ఆ చవునొప్పు తగ్గాలి వాపు కూడా తగ్గాలంటే ఇలా మనం లోని వేసుకొని చుట్టూ ఒక చిన్న మూటలాగా అయితే తయారు చేసేసుకొని ఒక రబ్బర్ అయినా పెట్టేసుకోండి లేదంటే ఇలా చేత్తో టైట్గా పట్టుకున్న సరిపోతుంది ఎక్కడెక్కడైతే మనకి మోకాల నొప్పులు లేదంటే జాయింట్ లేదంటే వాపులు అనేవి వచ్చాయో లేదంటే చెవు దగ్గర వాసిపోతూ ఉంటాయండి చెవు నొప్పులు గట్ట వచ్చేసి దాని దగ్గర వేడి వేడిగా ఉండేటప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనకి ఎక్కడైతే వాపులు నొప్పులు అనేవి మంటలు కనుక వస్తున్నాయి అనుకుంటామో వస్తామనుకోండి ఈ నొప్పులు వాపులు అనేవి తగ్గడమే కాకుండా మనకి చాలా చాలా రిలాక్స్గా ఉంటాయండి అలాగే మన ఆడవరం ప్రతిరోజు ఇంట్లో పనులు చేసేటప్పుడు నైట్ అయ్యేసరికి చేతులు అనేవి కొంచెం రఫ్గా అయిపోయి చేతులు కూడా మంటలు వస్తూ ఉంటాయి కదండి ఇలా కొంచెం వైట్గా అయిపోయింది పడిపోతూ ఉంటాయి సో సబ్బులతో కనుక మనం వాషింగ్ గట్ట చేసేటప్పుడు అలాంటప్పుడు ఇలా చేతిలో పెట్టుకున్నామంటే చాలా చాలా ఉపశమనంగా ఉంటుంది రిలాక్స్గా ఉండడమే కాకుండా నొప్పులు కూడా చాలా బాగా తగ్గుతాయి అనమాట యూజ్ అవుతుందంటే ట్రై చేయండి సెకండ్ టిప్ అయితే చూద్దాం మనం నార్మల్గా అరటి పండు అనేది తింటూ ఉంటాం కదండి ఇలా అరటిపండు తినేసిన తర్వాత చాలా మంది చేసే తప్పు ఏంటంటే అరటిపండు మీద తొక్క ఎందుకు పనికిరాయిందిగా పడేస్తూ ఉంటామండి ఈ అరటిపండు తొక్క వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో తెలిసినట్లయితే ఖచ్చితంగా మీరు జన్మలో ఈ తొక్కని పడేరండి వీటిల్ని ఎండబెట్టి పెట్టేసి మొక్కలు ఎవరైతే ఇంట్లో ఎక్కువగా ఉన్నాయనుకుంటారో ఎండబెట్టేసి పౌడర్ చేసి మొక్కలకు వేసామనుకుంటే మొక్కలు అనేవి చాలా దృఢంగా పెరుగుతాయండి పువ్వులు కాసే మొక్కలు అయితే ఇంకా బాగా పెరుగుతాయి ఇలా ఓన్లీ మొక్కలకే కాకుండా మన స్కిన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి అరటిపండు తొక్కను డైరెక్ట్గా మన ఫేస్కి నెక్కకి అప్లై చేసుకోవచ్చు లేదు మన హ్యాండ్స్ అనేవి ఒక్కొక్కసారి నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి మెడ గట్టను ఇలా ఫేస్ ఫేసు ఎక్కడెక్కడైతే మనకి స్కిన్ అనేది నల్లగా అయిపోయిందో దాని మీద కొంచెం గోల్గట్టు వేసేటు వేసేసుకొని అయిపోండు తొక్కతోటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చేతులు ఫేస్ని నెక్ని నెయిల్స్ని క్లీన్ చేసామనుకోండి ఈ బ్లాక్నెస్ అనేది పోతుందండి చేతులు అనేవి చాలా స్మూత్గా న్యాచురల్గా ఉంటాయి గోళ్ళు కోడను ఊడిపోకుండా నీట్గా పెరుగుతాయి అన్నమాట ఒక్కసారి ఇటువంటి తొక్కలతో అయితే పడేయకుండా ఇలా ఒకసారి డిఫరెంట్ అనేది అబ్జర్వ్ చేసి చూడండి చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఇంకా థర్డ్ అయితే చూద్దాం మన ఆడవరము ప్రతిరోజు కోడను రకరకాలుగా రిబ్బన్స్ కానీ లేదంటే హెయిర్ బ్యాండ్స్ లాంటివి గటను వాడుతూ తో ఉంటాం కదండి తలకి ఆయిల్ పెట్టుకునేటప్పుడు హెయిర్ బ్యాండ్స్ వాడుతూ ఉంటాం కాబట్టి జిడ్డు మొత్తం అలాగే జిడ్డుతో పాటు మురుగు మొత్తం కూడా ఈ లబ్బర్ బ్యాండ్లోనే ఉండిపోతాయండి చాలామంది నార్మల్గా అప్పుడప్పుడు సబ్బుతో వాష్ చేస్తారు సబ్బుతో వాష్ చేసిన కూడా నా జిడ్డు అనేది అస్సలు పోదు అలాగే మనం వాడే లబ్బర్ బ్యాండ్లు కూడను కొన్ని అయితే ఊరికి మనకి సాగిపోయినట్లుగా చాలా తొందరగా పాడైపోతాయి కదా అలా మనకి సాగిపోయిన లబ్బర్ బ్యాండ్లు కూడా కొనేటప్పుడు ఎలా అయితే ఉన్నాయో చక్కగా కుదుగురుగా సో అలానే ఉంటాయండి ఎప్పుడైనా లబ్బర్ బ్యాండ్లు ఉతకాలి అనుకునేటప్పుడు సబ్పుల్గా సబ్బు పెట్టి ఇలా రుద్దే పని లేకుండా జిడ్డు పోవాలంటే అలా ట్రై చేయండి వేడి నీళ్ళలో కొంచెం బేకింగ్ సోడా అలాగే మీకు నచ్చిన హ్యాండ్ వాష్ను కానీ లేదంటే ఏదైనా లిక్విడ్ కానీ కొంచెం వేసేసుకొని వీటిల్లోన మనము ప్రతిరోజు పిల్లలకి ఈ స్కూల్కి వేసుకుని వెళ్ళే రిబ్బన్స్ కానీ లేదంటే ఇటువంటి లబ్బర్ బ్యాండ్లు అన్నీ కూడాను లేదంటే మన లబ్బర్ బ్యాండ్లు కొంచెం సాగిపోయినట్లు అయిపోయి చాలా వదులుగా అయిపోయి అనుకున్నట్లయితే ఇలా వేడి నీళ్ళలో వేసేసి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయండి మీరు ఎటువంటి సబ్బులు బ్రష్ పెట్టి సిన అవసరం లేదు వేడివేళ్ళు నీళ్ళలో వేయడం వలన మనకి మురికి బ్యాక్టీరియా అనేది పోవడమే కాకుండా చక్కగా మనకి ఎటువంటి జిడ్డు కూడా ఉండదండి తర్వాత వీటిల్లో తీసేసుకొని చేత్తో వాష్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఒక్కసారి మన ఆడవారి ఎలా వాడుతూ ఉంటాం కాబట్టి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీ శ్రమ తగ్గుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది యూజ్ అవుతుంది అంటే ట్రై చేయండి మనలో చాలా మంది నార్మల్గా వాష్ చేస్తూ ఉంటారు బట్టల్ని లేదంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు కూడా అనుకోకుండా కలర్ బట్టలు ఏవైనా కూడా చూసుకోకుండా వేసేసామనుకోండి లేదంటే కొన్ని బట్టలు ఎప్పుడు కలర్ వదులుతాయో తెలియదండి ఇలా కలర్ వదిలిన బట్టలు మిగతా బట్టలతో వేయడం వలన ఆ కలర్ మొత్తం కూడా మిగతా బట్టలకి మొత్తం కూడా ఇంటికి పోయి చాలా చాలా అసహ్యంగా ఉంటాయండి బట్టలు కూడా పోడైపోతాయి ఇలా మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఉతికినా లేదంటే నార్మల్గా నానబెట్టినా కూడా బట్టలు వాళ్ళు కలర్లు వదలకుండా ఏ విధంగా వాష్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి ఎప్పుడైనా కూడా మనం బట్టలు నానబెట్టేటప్పుడు కలర్లు అనుమానం వచ్చినా లేదంటే కలర్లు అసలు వదలు అయినా కూడా ఈసారి కలర్లు వదిలేసాయని అనుకుంటాము ఇలా ఏది జరిగిన కూడా కలర్లు వదలకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి ఏమీ లేదు మనము వాషింగ్ మిషన్లో బట్టల్లో సరఫ్ ఎలా అయితే వేస్తామో అలానే వేసుకొని మనం వంటకు యూస్ చేసే సాల్ట్ అనేది ఉంటుంది కదండి దాన్ని ఒక స్పూన్ వేయండి ఇలా సరఫ్లో వేసినా సరిపోతుంది లేదంటే డైరెక్ట్గా బట్టల్లో వేసినా సరిపోతుంది అనమాట సర్పుతో పాటు ఈ విధంగా నేను సాల్ట్ అనేది వేసేసానండి బట్టలు ఎప్పుడైనా కలర్లు టీ సాల్ట్ వేస్తే సరిపోతుంది మీరు డైరెక్ట్గా నానబెట్టేటప్పుడు వేసుకున్నా సరిపోతుంది వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికేటప్పుడు వేసినా సరిపోతుంది అనమాట సింపుల్గా ఇలా వేసేసి వాళ్ళను వాష్ చేసి చూడండి సో బట్టలు కూడా మనకి ఏంటంటే నలిగిపోకుండా అలాగే బట్టలు కూడా ఏవైనా స్ట్రెయిన్ మరకలు ముండి మరకలు ఉన్నా కూడా సింపుల్గా పోతాయండి సాల్ట్ వేయడం వల్ల సో నేనైతే బట్టలు అనేవి వాష్ చేసి మీకు చూపిస్తున్నాను వైట్ కూడా చూపిస్తున్నాను చూసారు కదా కలర్లు అనేవి మనకి ఎక్కడ కూడా వదిలే ఛాన్స్ అనేవి ఉండవు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరు బట్టలు ఇటువంటి సమస్యలు అనేది ఫేస్ చేయాలి కాబట్టి ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సేవ్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఐదో టిప్ అయితే చూద్దాం నార్మల్గా మనము వంటకి ఆనబాయ్ అనేది తెచ్చుకునేటప్పుడు చాలా పెద్దదిగా ఉంటుంది కొంతమంది పప్పులో వేస్తూ ఉంటారు అంటే ఆనగాయ్య కూర కంటే పప్పులో వేసి ఇలా వండడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా ఇలా ఆఫ్ యూజ్ చేసి ఆఫ్ అనేది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఇలా ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడన్నో తొందరగా లోనకి కూలింగ్ అనేది వెళ్ళిపోయి లోన డొలలాగా అయిపోయి పైన తొక్క ముదిరిపోయి చాలా తొందరగా పాడైపోతుంది కదా సో మళ్ళీ మనం దీన్ని యూజ్ చేసినంత వరకు కూడా కోసేటప్పుడు ఎలా అయితే ఫ్రెష్గా ఉందో అలానే వాడుకోవాలంటే సింపుల్గా ఇలా ఒక గ్లాసులో కానీ బౌల్లో కానీ కరెక్ట్గా ఆనకాయకి సరిపడేటట్టు వేసేసుకొని చక్కగా ఇలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకుంటే కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉండదు కాబట్టి ఏంటంటే మనకి ఎన్ని రోజులైనా కూడా ఆనపకాయ కొనేటప్పుడు ఎలా అయితే ఫ్రెష్గా ఉందో అలానే ఉంటుందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది ఇంకా ఆరో టిప్ అయితే చూద్దామండి మనం బీరువాలోన బట్టలు కానీ కానీ లేదంటే శారీస్ కానీ పెట్టేసి కొన్ని రోజుల తర్వాత వాడాలి అనుకునే బయటకు తీసేటప్పుడు ఎంత ఐరన్ చేసి వాష్ చేసి పెట్టిన కూడను మనకి ఏంటంటే క్లాత్ కూడా ఒకసారి చిట్లు పోయినట్టు ముందుగా మనకైతే బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అంటే ముక్కు స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి దాన్ని కట్టుకొని వెళ్ళాలి అనుకునేటప్పుడు దాన్ని మళ్ళీ వాష్ చేసి ఆరబెట్టి ఎంత టైం లేకుండా సింపుల్గా స్మెల్ పోయి బట్టలు అనేవి అప్పుడే ఉతికేటట్టు మళ్ళీ మనము వాడుకోవడానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము అండి అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాలో యాక్టివేట్ చేసుకుని నేను కూడా ఈ డ్రెస్ అయితే ఇప్పుడు వేసుకోవాలనుకునేటప్పుడు సో ఇదే రకంగా స్మెల్ అనేది వచ్చేసిందండి ఐరన్ చేసి వాష్ చేసి ఆల్రెడీ బీరువలో పెట్టి చాలా రోజులు అయిపోయింది అనమాట తీసేసరికి విపరీతమైన ముక్కు కంప అనేది వచ్చేసిందండి సో అలాంటప్పుడు మనము అప్పటికప్పుడు వేసుకోవాలనుకునే సారీస్ కానీ ఇవన్నీ కూడా స్మెల్ పోవాలి బ్యాక్టీరియా లాంటిదంతా రిమూవ్ అయిపోవాలంటే ఎటువంటి వాష్ చేయవలసిన అవసరం లేదు కంఫర్ట్ పెట్టవలసిన అవసరం లేదు టీ స్టెయినర్ అనేది ఉంటుంది కదా తీసేసుకొని అందులోన బేకింగ్ సోడా అనేది మనం వంటకు యూజ్ చేస్తూ ఉంటాం కదండి కిచెన్లో కూడా మనకి ఉంటూనే ఉంటుంది దీన్ని మనం వేసుకోవలసిన శారీస్ మీద లేదంటే వేసుకోవాల్సిన డ్రెస్సెస్ ప్యాంట్లో షర్ట్లో ఎక్కువ రోజులు ఏ బట్టలు అయితే నెల ఉండిపోయి అనుకుంటామో వాటి మీద కొంచెం కొంచెం ఈ విధంగా జల్లించేసుకోండి చేతితో డైరెక్ట్గా జల్లించడం వల్ల ఎక్కువ పడిపోతుందండి సో అలా కాకుండా కొంచెంతో మనం క్లీన్ చేసుకోవాలంటే సింపుల్గా మొత్తం బట్ట మొత్తం కూడా ఈ బేకింగ్ సోడా అనేది జల్లేసుకున్నాం కదా తర్వాత ఒక క్లాత్ తోటి మన క్లాత్ మొత్తం కోడను ఈక్వల్గా ఈ బేకింగ్ సోడాతో నీట్గా క్లీన్ చేస్తున్నట్టు అలాగే దాన్ని బయటకి క్లీన్ చేసేస్తున్నట్టు కూడా మొత్తం ఇలా క్లీన్ చేసామనుకోండి ఇలా మనం వాష్ చేయవలసిన అవసరం లేదండి ఎక్కువ రోజులు నెల ఉండిపోయిన బట్టలనైనా కూడా మనం నీట్గా క్లీన్ చేసేయచ్చు ఇలా క్లీన్ చేసేసిన తర్వాత ఈ చీరను కానీ లేదంటే డ్రెస్ని కానీ రెండు మూడు సార్లు కిందకి బాగా దులిపేసుకొని ఒక్క క్షణం ఎండలో ఈ విధంగా పెట్టేసుకొని వేసుకొని చూడండి బట్టలు అనేవి మంచి స్మెల్ వస్తాయి బట్టలు కూడా పాడవకుండా ఉంటాయి అన్నమాట దీనివల్ల ఏంటంటే ఎక్కువ రోజులు నిలబడిపోయినాని మనం హ్యాపీగా వాడుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్